టీటీడీ బోర్డు కమిటీ చైర్మన్ కింద బిఆర్ నాయుడు గారు 24 మంది సభ్యులతో కొత్తగా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జనసేన పార్టీ తరపు నుంచి కేవలం ముగ్గురికి అయితే అవకాశాలు కల్పించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ చాలా వరకు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే ఏ విధంగా వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ స్వార్థపూరిత రాజకీయాలు చేసుకుంటున్నాడు, తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఆనంద సాయి గారికి టీటీడీ బోర్డు కమిటీలో మెంబర్ కింద అవకాశం కల్పించాడు అనేటట్టు కొన్ని వార్తలు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కూడా రాతలు అయితే రాస్తున్నారు మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే దానికి పూర్తి వివరాలు మనం అయితే ఇప్పుడు కొంచెం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అయితే మెయిన్ గా చూసుకుంటే జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే అందులో మొదటి వ్యక్తి బొంగనూరు మహేందర్ రెడ్డి గారు అని చెప్పి తెలంగాణకు చెందిన వ్యక్తి, తెలంగాణ జనసేన పార్టీ వ్యవహారాల కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచో కూడా అంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టి 2007 నుంచి కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడం అయితే జరిగింది కూడా. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈయన మీద ఎక్కడ కూడా ఒక క్రిమినల్ కేసు అని కానీ ఎక్కడ ఒక అవినీతి ఆరోపణలు కానీ అవేవి కూడా లేవు. చాలా మృదు స్వభావి, చాలా మంచివాడు అని చెప్పి ఈయనకు పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు ఇవ్వడం అయితే జరిగింది టీటీడీ బోర్డు మెంబర్గా. అండ్ రెండో వ్యక్తి చూసుకుంటే విజయవాడ వాస్తవ్యరాలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అనుగోలు రంగశ్రీ అని చెప్పి జనసేన పార్టీలో ఎప్పటి నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది. అంతే కూడా ఈవిడ ఒక ఆధ్యాత్మిక భక్తురాలు, అంతేకాకుండా సనాతన ధర్మవాది అండ్ మంచి సేవా గుణం కలిగిన వ్యక్తి కాబట్టి ఈవిడకి అవకాశం అయితే ఖచ్చితంగా టీటీడీలో సేవ చేయడానికి ఈవిడకంటూ ఒక మంచి అవకాశం దొరుకుతుంది అనేటట్టు ఈవిడకి అవకాశం కల్పించడం జరిగింది. అయితే మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో బురగపు ఆనంద సాయి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఎవరైతే అంటున్నారో ఆయన్ని మెయిన్ గా టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్ గా ఆయన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి, అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి. అయితే దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు చెన్నైలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనతో ప్రయాణం అనేది ఇరుకుండేది. అయితే ఈయన సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడమే జరిగింది. అంతేకాకుండా మెయిన్ గా చూసుకుంటే తెలంగాణలోని యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉందో, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో దాని పునర్నిర్మాణ గుడి నిర్మాణ కళాకృత్యాలన్నీ కూడా ఈయన ఆర్టెక్ విభాగం కింద పనిచేయడం అయితే జరిగింది. ఈయనకి మెయిన్గా ఆగమన శాస్త్రం, ఆలయాలకు సంబంధించిన ఏదైతే వాస్తు సిద్ధాంతాలు కానీ ఆ గుడిని ఎలా కట్టాలి, ఎటువంటి వాస్తు సిద్ధాంతాల్లో కట్టాలి, ఆ కళాపోషణలన్నీ కూడా ఈయనకి మంచి నైపుణ్యం ఉన్నది. అంతేకాకుండా ఈయన సినిమాలకు సంబంధించి ఒక ఆర్ట్ డైరెక్టర్ కింద కూడా పనిచేయడం జరుగుతుంది. ఈయనకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈయనకున్న ఆ పరిజ్ఞానం కానీ అనుభవం కానీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రేపటి రోజుల్లో టీటీడీ పాలక మండలి మెంబర్ కింద అవకాశం ఇస్తే ఖచ్చితంగా టీటీడీలో రేపు పొద్దున్న ఏవైనా గుడి నిర్మాణాలు కానీ ప్రాంగణాలు కానీ లేదైనా ఏదైనా బిల్డింగ్స్ కట్టాలన్నా కానీ ఖచ్చితంగా ఈయనకంటూ కూడా ఆగమన శాస్త్రం కానీ ఆలయ వాస్తు సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా చాలా పూర్తి నైపుణ్యం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈయనకి ఈ పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. అంతే తప్పితే ఎక్కడా కూడా మెయిన్గా చూసుకుంటే ఈయన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తన వెనకాల ఎప్పటి నుంచో ఉంటున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇతనికి పదవి ఇచ్చినట్లయితే చాలా మంది కూడా సోషల్ మీడియాలో అయితే మాత్రం చాలా తెలిసి తెలియని మాటలతో సోషల్ మీడియాలో తప్పుడు రాతలు అయితే రాస్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేందర్ రెడ్డి గారికి, రెండోది కాపు సామాజిక వర్గ నేతకి చెందిన రంగశ్రీ గారికి, మూడోది విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆనంద సాయి గారికి పవన్ కళ్యాణ్ గారికి అయితే అందరికీ కూడా సమన్యాయం అనే విధంగా సామాజిక వర్గాలను సమతుల్యత చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సమన్యాయం అనేది పాటించే విధంగా అయితే ఈ మూడు పోస్టులు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అందులో ఆనంద సాయి గారి మీద అయితే కొంచెం ట్రోల్స్ అయితే జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ గా చూసుకుంటే ఆయన ఒక ఆధ్యాత్మిక వ్యక్తే కాకుండా ఆయన ఒక ఆర్కిటెక్టే కాకుండా మెయిన్ గా చూసుకుంటే ఆలయ వాస్తు సిద్ధాంతాలు కానీ ఆగమన సిద్ధాంతాలు కానీ మెయిన్ గా చూసుకుంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఈ రోజు అంత బాగా డెవలప్ అయింది, అంత బాగా డెవలప్ చేశారు, దాని డిజైన్స్ అన్ని అంత బాగున్నాయంటే దానికి పునర్నిర్మాణ పనులన్నీ కూడా ఈ ఆనంద సాయి గారు, పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన పనిచేయడం జరిగింది. అదే సమయంలో కేసీఆర్ గారితో పాటు ఈ ఆనంద సాయి గారు యాదాద్రి టెంపుల్ ని డెవలప్ చేయడానికి అయితే పనిచేయడం కూడా జరిగింది. ఈవెన్ కేసీఆర్ తో కూడా ఈయనకి కొన్ని పరిచయాలు కూడా ఉన్నాయి. అయితే ఈయన ఒక ఆగమన వాస్తు సిద్ధాంతి, మెయిన్ గా ఆలయ వాస్తు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈయనకు ఆ పోస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. తప్పితే ఎక్కడ కూడా ఆయన ఫ్రెండ్ అనో చిన్ననాటి స్నేహితుడు అని చెప్పి పోస్ట్ ఇచ్చే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. ఖచ్చితంగా ఈయనకున్న నైపుణ్యాలు అవన్నీ కూడా గుర్తించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీటీడీకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఈయనకి టీటీడీ బోర్డు మెంబర్ పదవి అనేది కట్టబెట్టడం అయితే జరిగింది.